गोदावरी नदी परिवाहक प्रांतम एगुवन कुरुस्तुन्न भारी वर्षाल कारणंगा भद्रचलम वद्द गोदावरी नदी उद्धृतंगा प्रवहिस्तुन्नंदुन प्रभुत्वं मोदटि प्रमाद हेच्चरिकनु जारी चेसिंदि। ई नेपथ्यंलो चेपट्टवलसिन अत्यवसर चर्यल कोसं मुख्यमंत्री के चंद्रशेखर रावु प्रभुत्व प्रधान कार्यदर्शि शांति कुमार की पलु आदेशालु जारी चेशारु। పోలీస్ సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సూచించారు। భద్రాచలంలో ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం కేసీఆర్। తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి। వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు చర్యలు చేపట్టేలా జిల్లా పోలీస్ అధికారితో డీజీపీ అంజనీ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు। రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సాధారణ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు। రాష్ట్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు పోలీస్ కమిషనర్లతో డీజీపీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు। జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు డీజీపీ। వర్షాల ప్రభావం వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యపరచాలని సూచించారు। స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ పార్టిక్యులర్లీ ది నార్త్ రీజన్ ఇస్ రీలింగ్ అండర్ ది థ్రెట్ ఆఫ్ ఫ్లడ్ అండ్ ఇనండేషన్। సమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫీసర్స్ హావ్ బీన్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ వి ఆల్ కమెండ్ యూ ఫర్ దిస్ ఫ్రెండ్స్। దీస్ ఆర్ ది ఛాలెంజింగ్ టైమ్స్ ఫర్ ద కమ్యూనిటీ we serve and they expect professionalism, courage and empathy from each one of us individually and collectively। So anticipation of the situation likely to emerge and then suitable planning in coordination with other departments, allocation of responsibility to carefully chosen police officers with good support of manpower, and then constant and periodic, preferably hourly, feedback mechanism and prompt response is expected from each one of you। Furthermore, use of social media to inform the community about the do's and the don'ts and also about the courageous hard work done by the police officers, the entire rank and file in the field has to be projected। Friends, the true mettle of each of the unit level officers and the zonal officers are put to ultimate test during these daunting moments। హైదరాబాద్ లో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు। ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు। నగరంలోని ప్రస్తుత పరిస్థితులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆధ్వర్యంలో అధికారులతో మంత్రి తలసాని టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు। వర్షాల కారణంగా హుసేన్ సాగర్ కు ఎగువ నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని నీటి లెవెల్స్ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు। హుసేన్ సాగర్ నుంచి దిగువకు నీటి విడుదల జరుగుతున్నందున లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు। ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ అవసరమైన సేవలను అందించాలన్నారు। మరో 2-3 రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అన్ని స్థాయిలోని అధికారులను సమన్వయపరుచుకుంటూ పనిచేయాలని ఆదేశించారు। వరదల సమయంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు। గత 4 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాగులు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయని ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలు పంచుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు। భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయని ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు। ఇళ్లలోకి నీరు చేరి వరదలతో ముంపుడకు గురై ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక పిల్లలకు పాలు ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితిలో ఉన్నారని వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు। తెలంగాణలో కుటుంబ పాలనను కూకటి వేళతో పేకిలించి వేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి। తెలంగాణ ప్రజల భవిష్యత్తును డైనింగ్ టేబుల్ మీద నిర్ణయించకూడదన్నారు। కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ ఒకరి చేతిలో బందీ అయిపోయిందన్నారు కిషన్ రెడ్డి। నయా నిజాం పాలనలో అందరూ బానిసలుగా ఉండాలని కోరుకుంటున్న కేసీఆర్ పాలనకు చరమకీతం పాలాడన్నారు। బండి సంచయ్ ఉన్నప్పుడే యుద్ధం ప్రారంభమైందని కేసీఆర్ కు ఇంకా ముందుంది ముసల పండుగ అని అన్నారు కిషన్ రెడ్డి।
నువ్వు ఏ రకంగా ముఖ్యమంత్రి అయ్యావు? పోరాటాలు చేయండి, మేమందరం పోరాటాలు చేస్తే ఆ కుర్చీలో కూర్చున్నది మీరు. నా పార్టీకి సంబంధించినటువంటి 160 మంది ఎంపీలు పార్లమెంటులో గుందెత్తారు కాబట్టి తెలంగాణ ప్రజల గుండె చప్పుడై పార్లమెంటులో వినిపిస్తే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు కేసీఆర్ గారు. 1200 మంది తెలంగాణ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఆత్మ బలిదానం చేసుకొని ప్రాణాలు తృణప్రాయంగా వదిలేస్తే ఆ కుర్చీలో కూర్చున్నావు. తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు పోరాటాలకు కేంద్రాలుగా అగ్నికణలుగా ఆ విశ్వవిద్యాలయాల్లో పోరాటాలు చేస్తే ఆ పోరాట ఫలితంగా నువ్వు కుర్చీలో కూర్చున్నావు. సకల జనుల సమ్మెలు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు యువకులు ఉద్యోగస్తులు ఏ ఒక్కరు కాదు, 4 కోట్ల మంది సకల జనులు జర్నలిస్టులతో సహా ఆర్టీసీ కార్మికులతో సహా సింగరేణి కార్మికులతో సహా త్యాగాలు చేసి సమ్మెలు చేస్తే ఆ సమ్మెల ఫలితంగా నువ్వు కుర్చీలో కూర్చున్నావు. ఈరోజు ఉద్యమాలు చేయొద్దంటావు, ధర్నా చౌక్ బ్యాన్ చేస్తావు. సమయం వచ్చింది ఈరోజు. ఎక్కడైతే బీజేపీ కార్యకర్తలు ఔజారస్ చేస్తున్నారో ఈ ఔజారస్సు చేయాలని ఏ కేసీఆర్ కుటుంబం అయితే ఈరోజు ఆదేశాలు ఇస్తుందో ఆ కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ లో అరెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. హౌజ్ అరెస్ట్ కాదు, ఫామ్ హౌస్ అరెస్ట్ చేయిస్తాము. 7 రోజులు లెక్క పెట్టుకోండి. నువ్వు అనుకుంటుండొచ్చు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర పోలీసులు ఉన్నారు. ఖబర్దార్ కేసీఆర్ గారు, ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యమైనటువంటి సమాజం నా సమాజం. రాష్ట్రంలో బైపోల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిచిందన్నారు ఎమ్మెల్యే ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. బీజేపీ లేని చోట్ల అధికారం డబ్బుతో బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీజేపీ కార్పొరేటర్ మీద కేసులు పెట్టిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు. పట్టణాలకే పరిమితమైన పార్టీ అని చెప్పబడే పార్టీని గ్రామ స్థాయిలో విస్తరించి ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలిస్తే భారతీయ జనతా పార్టీ మనం గెలిచినాం, గెలిస్తే అధికార అహంకారంతో డబ్బు సంచలతో గెలిస్తే బీఆర్ఎస్ గెలిచింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు తెలంగాణ గడ్డ మీద. మొన్న ఈ మధ్యలో మన మంగళాటకు పోయి వచ్చిన స్వయంగా మా కార్పొరేటర్ శశికళ మహిళ ఆమె ఒక ఫ్లెక్సీ గొడవలో ఒక కార్పొరేటర్గా బాధ్యత కలిగిన పౌరురాలుగా కొట్లాడుకోకండి అని చెప్పిపోతే వారి మీద 307 కేసు పెట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మహిళలు నాకు తెలిసి మహిళల మీద అందులో బాధ్యత కలిగిన కార్పొరేటర్ మీద 307 పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ లేకపోవచ్చు, అది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే జరిగింది. మా గజ్వేల్ల యువకులు శివాజీ మహనీయుడు వారి చరిత్ర గురించి మీకు తెలుసు. శివాజీ మహనీయుడి విగ్రహాన్ని అపవిత్రం చేసిన నాడు అక్కడ గజ్వేల్లో ఉన్న యువకులంతా ఆ మనిషిని తీసుకుపోయి అయ్యా ఆయన తప్పు చేసిండు ఇగో మీకు అప్పచెప్తున్నామని చెప్పి అప్పచెప్తే వాళ్ళ మీద అకారణంగా కేసులు పెట్టి 14 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి నీచమైన చరిత్ర కూడా ఈ కేసీఆర్ హయాంలో జరిగింది. మొన్ననే మా మిత్రులు రఘునందనరావు గారు ఫైట్ చేసి వాళ్ళకి బెయిల్ తీసుకొచ్చింది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను తరిమి కొట్టాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో అవినీతి సర్కార్ను ఊడగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తరుణ్ చుక్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి తరఫ టక్టకీ లగాకర్ దేఖ్ రహీ హై క్యోంకి తెలంగాణ కే అందర్ ఇస్ సమయ కేసీఆర్ కుటుంబ కా తానాషాహీ శాసన్ చల్ రహా హై. लोग इस शासन से मुक्ति चाहते, एक अहंकारी व्यक्ति एक तांत्रिक व्यक्ति
इस समय तेलंगाना के मुख्यमंत्री के पद पर बैठा है। इसलिए मेरा आपसे निवेदन है कि तेलंगाना की जनता की इच्छा है कि तेलंगाना के इस कुटुंब राज को, इस भ्रष्टाचारी राज को, इस तानाशाही केसीआर की सरकार को उखाड़ फेंकिए, और उस उखाड़ने के लिए तेलंगाना की जनता को मालूम है कि केसीआर के शासन को हटाना है तो केवल और केवल भारतीय जनता पार्टी को लाना है। इसलिए आप सबसे निवेदन करता हुआ, आह्वान करता हुआ कि आप सबको अगले 100 दिन, आज से 100 दिन के अंदर तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। इसलिए अगले 100 दिन भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को एकमुठ होकर मजबूती के साथ, एक शक्ति के साथ केसीआर के कुटुंब को हटाने के लिए एक अनुशासित सिपाही बनकर काम करना है। इसलिए हम सब तेलंगाना की जनता की इच्छा को पूरा करेंगे। మూర్ఖత్వ కుటుంబ నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించడానికి కేసీఆర్ గత ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మోసం చేశాడన్నారు బండి సంజయ్. పార్టీని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికి కూడా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావని చెప్పి ఏ నాయకుడు కూడా ఆ నాయకుడి నేతృత్వంలో కష్టపడి పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. యువమోర్చా జాతీయ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి వరకు అనేక బాధ్యతలు చెప్పినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభగా శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క వాణిని బాణిని విడిపినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు, దాంతోపాటు 4వసారి కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి, మళ్ళీ తిరిగి 4వసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి బాధ్యత చేపడతా ఉన్నారు. ఒకటి అటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న, గతంలో చేసిన ఆందోళన విషయంలో కానీ రాబోయే రోజుల్లో కూడా మీ నాయకత్వంలో తప్పకుండా కార్యకర్తలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా ఎట్టి పసల ఈ మూర్ఖత్వ పాలన, నియంత పాలన, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉద్యమిద్దాం, తప్పకుండా ఈ కుటుంబ పాలనను అంతమొందించాల్సిన బాధ్యత ఇవాళ మనం జరిగి ఉంది. నిన్ననే స్టార్ట్ చేశారు కిషన్ గారు యుద్ధం, స్టార్ట్ చేశారు ఈయన. రాష్ట్ర ముఖ్యమంత్రి తన నియంత పాలన తర్వాత మూర్ఖత్వ పాలన నిలబెట్టింది. ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోక సందర్భంలో కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్లను కూడా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న తరుణంలో కేంద్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఇండ్లు నిర్వహించలేని పేదలకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి, ఇవాళ డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రిని, ఒక భారతీయ జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ అంతమంది పోలీసులు చుట్టుముట్టి ఏ విధంగా దౌర్జన్యంగా, నిరంకుశంగా, నిర్లజ్జగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో బీజేపీకి జోష్ తెచ్చింది బండి సంజయ్ అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ జోష్ ను హుషారుగా మార్చి తెలంగాణలో అధికారంలోకి తెచ్చే సత్తా కిషన్ రెడ్డికి ఉందన్నారు. మార్పు కావాలని ఖచ్చితంగా ఉన్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ఎందుకు కావాలని మనం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అయితే మనం తీసుకుంటే 40 స్థానాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. పోయినసారి 2014లో 17 మంది టీఆర్ఎస్లో చేరటం జరిగింది. మళ్ళా 2000
పంతొమ్మిదికి దగ్గర దగ్గర వారికి ఆరు మంది తప్పితే మిగతా వాళ్ళంతా మారిపోయారు. 18 మంది గెలిస్తే 21 గెలిచారు కాంగ్రెస్, దాంట్లో ఆరు మంది మిగిలి మిగతా వాళ్ళంతా మారిపోయారు. ఎంపీలు కూడా మారారు. దీంట్లో అర్థమవుతా ఉండేది ఏమంటే ఎవరు కలిసి ఉన్నారు, ఓటు కాంగ్రెస్ కేస్తే ఇండైరెక్ట్ గా అది టిఆర్ఎస్ కే పోతా ఉంది. బీజేపీ నుంచి మారిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు, లేకుండా ఉంటే మారలేదు. అందుకని స్పష్టంగా ఓటు అనేది మీకు మార్పు కావాలి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్దు, కుటుంబ వ్యవస్థ వద్దు, మనకు ఒక ప్రభుత్వం, ప్రజలను కలిసే ప్రభుత్వం, ప్రజా నాయకులను కలిసే ప్రభుత్వం కావాలంటే కేవలం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదని మీరు ప్రతి గ్రామానికి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దేశంలో ఎప్పుడు జరగని ఘటనలు మణిపూర్ లో జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. బ్రిటిష్ కాలంలో జరిగిన ఘటనలు మళ్లీ ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు పోదెం వీరయ్య. మణిపాల్ రాష్ట్రంలో జరుగుతున్నాయనేది, మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నాయనేది మనం అందరం కూడా పేపర్లలో చూస్తున్నాం. సభ్య సమాజం నవ్వుకునే విధంగా జరుగుతున్నది. ఎందుకు అని అంటే ఈరోజు భారతదేశ వ్యవస్థలో మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పుకునే ఈ తరుణంలో యాక్చువల్గా ఇది అటవిక రాజ్యమా అనే పరిస్థితిని కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఎన్నడో జరిగి ఉండవచ్చు, ఎప్పుడు బ్రిటిష్ కాలంలో నాడు. కానీ ఈరోజు మన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, రాజరిక వ్యవస్థని మొత్తం టోటల్గా నిర్వీర్యం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తము గిరిజనుల తెగల మధ్యలో చిచ్చు పెట్టి మరి గిరిజన తెగలలో రకరకాలైన ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి మన ప్రధాని మోడీ గారికి వేదిక నుండి ఒక గిరిజన నాయకుడిగా హెచ్చరిక చేస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేయాలి, అక్కడ శాంతిని చేకూర్చాలని చెప్పి మరోమారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ మణిపూర్ లో మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు పిసిసి ఆదివాసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బెల్హయ్య నాయక్. మణిపూర్ లో కుకి అనే గిరిజన తెగపై దాడులు జరుగుతున్నాయన్నారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు బెల్హయ్య నాయక్. మణిపూర్ రాష్ట్రంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ఉంది. 53% జనాభా కలిగినటువంటి మైతేయి బీసీ కమ్యూనిటీని గిరిజనులలో కలుపుతామని నిర్ణయం తీసుకొని ఇవాళ వాళ్ళ ఆ రాజకీయ నిర్ణయం వల్ల, ఆ పార్టీ నిర్ణయం వల్ల ఇవాళ గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నటువంటి, కూకి తెగ మీద దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు 50,000 పైచిలుకు నిరాశ్రులయ్యారు, 300 మందికి పైచిలుకు చనిపోయినటువంటి పరిస్థితి, దాదాపు 386 చర్చీలు పాలగొట్టినటువంటి పరిస్థితి. నిన్న మణిపూర్ సీఎం బీరేన్ గారు NDTVతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, ఇటువంటి సంఘటనలు ఇది ఒక్కటే మీరు చూస్తూ ఉన్నారు, బహిరంగంగా బట్టలిప్పదీసి చూసింది, ఇటువంటి 100 సంఘటనలు మా రాష్ట్రంలో జరుగుతున్నాయనేటటువంటి మాటను సోయానా మణిపూర్ ముఖ్యమంత్రి ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఒప్పుకున్నటువంటి పరిస్థితి, చెప్పినటువంటి స్థితి. నేను అంటా ఉన్నాను మోడీ గారిని, మా మల్లికార్జున ఖర్గే గారు పెట్టినటువంటి డిమాండ్, మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించట్లేదు? మణిపూర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన తర్వాత మణిపూర్లో ఆదివాసీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి క్రమంలో, దాదాపుగా 3 నెలలు కావస్తున్నటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కన్సర్న్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు రాష్ట్రపతి పాలన విధించట్లేదు అనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు అతి అత్యుత్సాహంతో సరూర్ నగర్ చెరువు గేట్లు ఎత్తివేయడం వల్లనే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాల్రెడ్డి రామరెడ్డి అన్నారు. సరూర్ నగర్ చెరువు గేట్లు ఎత్తివేయడం వల్లనే సరూర్ నగర్ చెరువు లోతట్టు ప్రాంతాలైన వివేకానంద నగర్ కాలనీ, సీసాల బస్తీ, కోదండారాం నగర్ కాలనీలు ముంపుకు గురయ్యన్నారు. ఇక్కడ ఒక పక్కనేమో రోడ్డు వేస్తామని చెప్పి రోడ్డు తోడు పెట్టారు. రోడ్డు కాంట్రాక్టర్ని అడిగితేనేమో రోడ్డు కాంట్రాక్టర్ మాకు జిహెచ్ఎంసీలో 6,000 కోట్లు బిల్ ఇవ్వాలి, మేము చేసే పరిస్థితి లేదని రోడ్డు కాంట్రాక్టర్లు చెప్తున్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉండే జిహెచ్ఎంసీ అధికారులకు తెలియకుండా ఇరిగేషన్ వాళ్ళు వచ్చేమో అవిప్తారు, తూములు ఇప్తారు. ముఖ్యంగా ఎందుకు అనేది అంటే వెనకాల ఇండ్లు మునిగిపోతాయి. ఇండ్లు మునిగిపోవడానికి కారణమవరు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు. దాదాపు 3-4 చెరువులు కబ్జా చేసి మరి ప్లాటింగ్ చేసి అమ్ముకున్నారు. ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పెద్ద సమస్య ఈ ముంపుకు గురి కావడానికి మెయిన్ కారణం ఆ చెరువులు కబ్జా చేయడంతో. ఆ చెరువులన్నీ క్లోజ్ అయినాయి, ఎక్కడ స్టోరేజ్ లేకుండా ఎటు నుంచి వచ్చినా సరూర్ నగర్ చెరువు ఒక్కటే ఫుల్గా నిండుతూ ఉంటుంది. అవి ఆ ఫ్లోకు తట్టుకోలేక వీళ్ళకి చెప్పా చేయకుండా 6 గేట్లు వదిలిపెట్టడంతో ఈ సమస్య ఏర్పడుతుంది. దానికి తోడు మరి వర్షాకాలం వస్తుందని తెలియదా? ఈరోజు ఇది తోడి పెట్టడంతో ఇక్కడ ఒక 20 మీటర్లు కరెక్ట్గా జామ్ ఉంది. అది ఆ జామ్ తీసేస్తే ఈ సమస్య ఇంతవరకన్నా లేకుండా ఉంటుంది. ఇవి కూడా అవగాహన లేని వ్యక్తులు మరి ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఎల్బీ నగర్ ఇది చేసినాం అది చేసినాం అని పెద్ద బ్యానర్లు వేసుకొని ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సరంగా చెరికి వాటర్ బాగా రావడం వల్ల ఎట్ ఏ టైం 6 గేట్లు తీయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందండి. ఒక 2 గేట్లు తీస్తే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఫస్ట్ థింగ్, ఎండాకాలంలో ఈ చెత్త అనేది మొత్తం క్లీన్ చేస్తే అది ఇంత ప్రాబ్లం కాకపోవు. ప్లీజ్, ఎండాకాలంలో ఈ వర్క్ రోడ్ వర్క్ చేసుకున్నా ఇంత ప్రాబ్లం కాకపోవు. ఇక శారదనగర్ కానీ, సీసాల బస్తీ కానీ, కమలనగర్, వివీనగర్ కానీ, వీళ్ళకు తాగుతాగా నీళ్లు కూడా మొత్తం స్పాయిల్ అయిపోయినాయి. బోర్ వాటర్ మొత్తం ఈ వాటర్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయింది. విపరీతంగా గలీజ్ స్మెల్. ఇంకా రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలను కూడా చెప్పారు. టీవీలో స్క్రోలింగ్ ఇస్తున్నారు. దీని పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఎట్ ఏ టైం 6 గేట్లు ఇవ్వడం అది చాలా తప్పు అని ఇప్పుడన్నా అధికారులు స్పందించి ఆ గేట్లు ఆపేసి క్లోజ్ చేసి 2 గేట్లు ఇవ్వండి. 2 గేట్లు ఇస్తే వాటర్ అనేది వెళ్ళిపోతాయి, గ్రౌండ్లో వెళ్ళిపోతాయి. 6 గేట్లు తీయడం వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం ఇళ్ళకి వెళ్ళిపోయినాయని. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే జన్మదినం సందర్భంగా మేడ్చల్ జిల్లాల చౌదరిగూడలో జాయ్ ఫౌండేషన్ అనాథ బాలికల వసతి గృహంలో పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు నాగేష్ గౌడ్, పార్టీ నేతలు. ప్రజల ఆశీస్సులతో మల్లికార్జున ఖార్గే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశించారు నాగేష్ గౌడ్. కర్ణాటకలో పుట్టి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యాడన్నారు. భాగ్యనగరంలో భారీ వర్షం దంచుకొడుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పోలీసు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో దుండిగల్ పిఎస్ పరిధిలోని మల్లంపేటలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మోకాలు ఎత్తు నీళ్లు రావడంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 46 లక్షల సివరేజ్ పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు. హైదరాబాద్ జల మండలి సహకారంతో ప్రెస్ క్లబ్ ఆవరణ నుంచి రాజ్ భవన్ రోడ్ వరకు 650 మీటర్లు కొత్త పైప్ లైన్ వేశారు. ప్రెస్ క్లబ్ ఆవరణ నుంచి రాజ్ భవన్ రోడ్డు వరకు నిర్మించనున్న కొత్త పైప్ లైన్ పనులు త్వరగా పూర్తయ్యేలా జలమండలి ఎండీ దానకిషోర్ హామీ ఇవ్వడం అభినందనీయమని ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో డ్రైనేజీ సమస్య పట్టి పీడిస్తుంది. ఎప్పుడు వర్షం పడినా ఈ డ్రైనేజీ మొత్తం వాటర్ అంతా పొంగిపోవడం, డ్రైనేజీ బ్లాక్ అవ్వడం సభ్యులకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ సమస్యను పరిష్కరించడానికి లాస్ట్ ఇయర్ ఈ పనులు శాంక్షన్ అయినాయి. ఈ సంవత్సరం అనమాట అప్పుడు వర్షాకాలం రావడంతో అయిపోయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం అనమాట జలమండలి వాళ్ళు ఈ పనులు చేపడుతున్నారు. నీర్ అబౌట్ 42 లాక్స్ ఖర్చు పెట్టి శాశ్వతంగా ఈ ప్రెస్ క్లబ్కి డ్రైనేజీ సమస్య రాకుండా సమస్యను పరిష్కరిస్తున్నారు. పైప్ లైన్, కొత్త పైప్ లైన్ లేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మా సెక్రటరీ రవికాంత్ రెడ్డి గారు, ఈ యొక్క జలమండలితో మాట్లాడి సంప్రదింపులు జరిపడంలో మా బాపురావు
ఫస్ట్ నుంచి ఆది నుంచి ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి కారకులయ్యారు. ఈ కార్యక్రమం ఈ పైప్ లైన్ నిర్మాణం అయిపోతే ఇక ప్రెస్ క్లబ్ లో డ్రైనేజీ సమస్య తలెత్తదని మేము భావిస్తున్నాం. ప్రయత్నించినా కానీ ఎందుకో ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అంటే ఆస్కీలో ఉన్న ప్రాబ్లం కారణంగా మనకు డ్రైనేజ్ లింక్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ఇన్ని రోజులు సాల్వ్ చేయలేకపోయినాము. ఇప్పుడు ఆస్కీ వాళ్ళని కూడా ఒప్పించి జలమండలి వాళ్ళు కొత్త లైన్ వేస్తున్నారు 42 లాక్స్తో. సో ఈ ప్రాజెక్టుతో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ప్రెస్ క్లబ్ మా అందరి కమిటీ తరఫున బాపురావుకు దీన్ని ముందుకు తీసుకుపోయి బాగా కష్టపడి ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించిన బాపురావుకు, మా ఈసీ మెంబర్ బాపురావుకు చాలా సికింద్రాబాద్ లోతుకుంట ప్రాంతంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి 102 డిఫెన్స్ మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు. లోతుకుంటలో అక్రమంగా నిల్వ ఉంచిన డిఫెన్స్ మద్యం బాటిలను స్వాధీనం చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులు. అరుణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు అధికారులు. అవసరమైన వారికి సరఫరా చేస్తూ అమ్మకాలు నిర్వహిస్తున్నాడని తెలిపారు అధికారులు. వీటి విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందన్నారు. అరుణ్ కుమార్ శర్మ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో డిఫెన్స్ లో సేవలందించి పదవి విరమణ చేశాడని అధికారులకు వెల్లడించారు.